సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో మహాసభ నిర్వహించారు. కేబుల్ ఆపరేటర్లు ఆయిల్పై విధించిన విద్యుత్ పోల్ రెంటల్ ఛార్జీల జీవోని రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కేబుల్ రంగాన్ని ఒక పరిశ్రమగా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు ఏపీ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు పి గౌతమ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తామని నేతలు భరోసా ఇచ్చారు.